Praise the Lord. Welcome to RSK World. RSK World की स्वागत। మార్కు సువార్త బైబిల్ ఆడియో తెలుగులో మార్కు సువార్త మొదటి అధ్యాయం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరును యెరూషలేము వారందరును బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటెరోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదికి దిగువచ్చుటయు చూచెను. మరియు, నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు ఆంత్రేయయు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యుద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాణి వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వాణిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణి విడిచిపోయెను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంత్రేయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదలెను. కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ
దయ్యములను మాటలాడనీయలేదు. ఆయన పెందలక్కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఆయన గలిలయందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాణిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వాణిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమయూ చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాణిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చుచూ ఉండిరి. మార్కు సువార్త 2వ అధ్యాయం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్నహోములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. యేసువారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునేరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల వాణిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. నేను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయేను గనుక వారందరూ విభ్రాంతి నుండి, మనమిలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను. జనులందరూ ఆయన యుద్ధకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకప్పు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టి వారనేకులుండిరి, వారాయనను వెంబడించు వారేరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వానికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చే
చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయన అడుగగా యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడను పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలనని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేళ్లలో పడి వెళ్ళిచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. మార్కు సువార్త 3వ అధ్యాయం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వాణిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువుమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చేయి చాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేటి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఎరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి. తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారి సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనేర్గెస్ అని పేరు పెట్టెను. బోయనేర్గెస్ అనగా ఉరుమెడు వారిని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తెలోమయి, మత్తయి, తోమ, అల్ఫయ్య కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియేతు యూదా అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బేల్జేబులు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొ
పోగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను సాతాను నెలాగు వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతీరును. ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకున్న నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పెను. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులాయన యుద్ధకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగాని అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవపక్క నుండు వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షములను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్య విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించువారని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను
మంచము క్రిందనైనా ఉంచబడుటకు తేబడదు గదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు. బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినునుగా కానిను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును, అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా, వానికి తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని, విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని, ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన, అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులాయన యుద్ధకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని, సూర్యుడు ఉదయింపగాని అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును, అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, త్రోవపక్క నుండు వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని, వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు.
అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షములను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచము క్రిందనైనా ఉంచబడుటకు తేబడదు గదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినునుగా కానెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద నున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనేను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన, అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. మార్కు సువార్త 5వ అధ్యాయం. వారా సముద్రమునకు అద్దరినున్న గేరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర
పందుల పెద్ద మంద మేయుచుండెను. కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యుద్ధకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యుద్ధ తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యుద్ధకు వెళ్ళి ప్రభు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకునెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసువారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానీయక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రాలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి, మీరేల గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను, తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరండియున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తాళీ తాకూమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు, చిన్నదాన, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికినీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను
పెట్టుడని చెప్పెను. వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. మార్కు సువార్త 6వ అధ్యాయం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయేను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జోలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చి యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తలలో ఒకనివలే ఉన్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహాని అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె నిమిత్తము యోహానను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును అగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలే దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను. కనుక రాజు, నీకిష్టమైన
ఇష్టమైనది ఏదైనను నన్నడుగుమో, నేను నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా, ఆమె బాప్తిస్మమిచ్చి యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి, ఇప్పుడైనా నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును, తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బండ్రౌతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగుట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. అంతటా అపోస్తులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోణ ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ వద్ద 8 రొట్టెలున్నవి, పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన, పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను 10 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణ ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పెను. తరువాత ఆయన దోణ ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఆయనను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి. ఆయనను ముట్టి వారందరూ స్వస్థత నొందిరి. మార్కు సువార్త
ఏడవ అధ్యాయం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యుద్ధకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరును పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియు కాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారు అనుసరించేడి వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గుర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవ ర్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యము నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యుద్ధకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి, వెలుపటి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు గాని లోపలి నుండి బయలువెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయునెను. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? ఆది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపలి నుండి బయలువెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగదనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవరికి తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫేనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలే సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు
చెవుడు గల నత్తివానినొకని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాణి మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాణి చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాణి నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వాణితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వాణి చెవులు తెరవబడెను. వాణి నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. మార్కు సువార్త 8వ అధ్యాయం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యుద్ధకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధనున్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద 8 రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్ని చేపలు కూడా వారి యుద్ధ నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మానూత ప్రాంతమునకు వచ్చెను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచకక్రియ అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచకక్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద 1 రొట్టె తప్ప మరేమియూ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యుద్ధ రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యుద్ధ రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనులుండియూ చూడరా, చెవులుండియూ వినరా, జ్ఞాపకము చేసుకునరా? నేను ఆ 5000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు 8 గంపల నిండా ఎత్తిరని వారిని అడిగెను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు 8 గంపల నిండా ఎత్తిరని ఆయనను అడుగగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరింకనూ గ్రహింపకున్నారా అని అనెను. అంతలో వారు బెత్సాయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యుద్ధకు ఒక గుడ్డివాణి తోడుకొని వచ్చి వాణి ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాణి కనుల మీద ఉమ్మివేసి వాణి మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వాణిని అడుగగా వాడు కనులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా
మొదట ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరిచూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు, నీ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయాతో చేరిన గ్రామములకు బయలుదేరాను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడుగగా పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యుద్ధకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకునగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాణిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగల వాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. మార్కు సువార్త 9వ అధ్యాయం. మరియు ఆయన, ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైన మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు, ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియ లేదు. మేఘముకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగివచ్చు చుండగా మనుషు కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు, ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి
మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేనికూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వాణిని నా యుద్ధకు తీసుకుని రండని వారితో చెప్పగా వారాయన యుద్ధకు వాణిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాణి విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాణి నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళ లోను పడద్రోయును, ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాణిని వదిలి పొమ్ము, ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాణినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటవాడు చచ్చిన వాణి వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిరే. అయితే యేసు వాణి చెయ్యి పట్టి వాణి లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపో పోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. వారెక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికి తెలియట ఆయనకిష్టము లేకపోయెను. ఏలేనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన మూడు దినముల ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు, ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలువబెట్టి వాణిని ఎత్తి కౌగలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను కాక నన్ను పంపిన వాణిని చేర్చుకొనునని వారితో చెప్పెను. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు, కనుక వాణిని ఆటంకపరిచితిమని చెప్పెను. అందుకు యేసు, వాణిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడునూ లేడు, మనకు విరోధి కాని వాడు మన పక్షముననున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నీ చేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరిని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో
ఇంట్లో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాని తీసి పారవేయము. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగ చేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యుద్ధకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగెను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ చేసిన ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఎందురు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన, తన భార్యను విడనాడి మరొకతిని పెళ్లి చేసుకొని వాడు తాను విడనాడిన ఆమె విషయమై విచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకొని నేడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డవలే దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులోని ఇంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతుల్నుంచి ఆశీర్వదించెను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీయూ అనుసరించుచునే ఉంటేనని చెప్పాను. యేసు అతన్ని చూచి, అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయూ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంట సూది బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారు
తగుదురువా నేను. వారు ప్రయాణమే యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయం ఉందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకుని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియచెప్పని ఆరంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదిల్లా నీవు మాకు దయచేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేతాగునా అని వారిని అడగగా వారు, మా చేతాగునని. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని, నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు ప్రచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖ ఉండగోరిన ఎడల వాడు అందరికి దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిననెను. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను, ఊరుకుండమని అనేకులు వాణిని గద్దించిరి గాని, వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాణిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాణిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు నుండి వెళ్ళెను. మార్కు సువార్త 11వ అధ్యాయం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పేగే బెతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి, ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను, దానిని విప్పుచుండగా అక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునుద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి
వారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును జయము. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతనియాకు వెళ్ళెను. మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్లగొట్టని ఆరంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనినీ తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నెలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా, ఇదిగో నీవు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణి క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చునని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియుడని చెప్పెను. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకునేరు గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి. కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను. మార్కు సువార్త 12వ అధ్యాయం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకు కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకని పంపగా వానిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండెను గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకుని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారు
తమ్ముడు ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా, మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా అని అడుగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయులను హేరోదీయులను కొందరిని ఆయన యుద్ధకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవనినీ లక్ష్యపెట్టని వాడవని మేమెరుగుదుము, నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగి ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యుద్ధకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. పునరుత్థానము లేదని చెప్పడి సద్దుకయ్యులు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలెనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. ఏడుగురు సహోదరులుండిరి, మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేక చనిపోయాను, కనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకునేను, వాడును సంతానము లేక చనిపోయాను, అటువలనే మూడవ వాడును చనిపోయాను. ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ ఏడుగురికి నీ భార్య అయ్యను గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూతల వలె ఉందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చునని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయూ అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని
దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినిచుండిరి, మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు, మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసనని చెప్పెను. మార్కు సువార్త 13వ అధ్యాయం. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అను వారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును, అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభము. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్తపడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోని మీకేది ఇయ్యబడినో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమును కప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. యుదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనను తీసుకుని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికి శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టాది నుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూ కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరయు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి, ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు.
అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యాంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి, దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడా నేను. మార్కు సువార్త 14వ అధ్యాయం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చుండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకీయవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నాయుడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన. నేను 12 మందిలో ఒకడగు ఇస్కరియేతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యుద్ధకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకెదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి, నేనా అని ఒకని తరువాత
తర్వాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే. నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేళ్ళ నేను. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునుడి, ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలేలోనికి వెళ్ళేదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను, నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పాననెను. అట్లు వారందరూ అనిరి. వారు గెచ్చమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవలనని ప్రార్థించుచు, నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మెలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలన్నీ పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలైనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయనకేమీ ఉత్తరమియ్యవలనో వారికి తోచలేదు. ఆయన 3వసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లేండి వెళ్ళుదమ్ము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పెను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియేతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ధ నుండి శాస్త్రుల యుద్ధ నుండి పెద్దల యుద్ధ నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకుని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యుద్ధకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకున్న వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకునలేదు. అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు
నారతనని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయేను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బండ్రౌతులతో కూడా కూర్చుండి మంట యుద్ధ చలికాచుకొని చుండెను. ప్రధాన యాజకులను, మహాసభ వారందరును యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీయూ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియూ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమియూ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకొని చుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా నేను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా, నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు గదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనిషిని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచూ ఏడ్చెను. మార్కు సువార్త 15వ అధ్యాయం. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన, నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా, నీవు ఉత్తరమేమియూ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అని ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అదివారు వరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించితిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయదునని మరలా వారిని అడిగెను. వారు, వానిని సిలువ వేయుమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు? అతడే చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు
గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరం లోపలికి తీసుకుని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెక్సాంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతట బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకునలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలయ్యెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించెను, తను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి, ఏలియా విని దింపవచ్చునేమో చూతుమనెను. అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడిచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్ధలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమయ్యూ ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియు యోసేపు తెగించి పిలాతునుద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యుద్ధకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగెను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్ధలేని మరియయు, యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యుద్ధకు వచ్చిచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కనులే
ఎత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, శిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలేలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు, ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయమునుంది వణుకుచూ సమాధి యుద్ధ నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితోనూ ఏమీయూ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసెను గాని ఆయన బ్రతికియున్నాడనియు ఆమెకు కనబడననియూ వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికిని సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమేన్. ఇంతటితో మార్కు సువార్త సమాప్తము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.